రాజన్న సిసిల జిల్లా ముస్తాబద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కేటీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్ లో సిఐ ఉపేందర్ ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కోచింగ్ సెంటర్ విద్యార్థులకు ఉచిత బుక్కులు పంపించేశారు। थर्ड क्लास ना टेन्त क्लास वरक टोटल बुक्स चूँगी मैं थर्ड क्लास प्रसाद विज्ञान अभी फस्ट ओपन मानवि साधारण रीडिंग डिस्टेंस जनरल डिस्टेंस मिनिमम डिस्टेंस पक्न फ्रेंड उ चुनाव अरे आम चलिए तपू चुना जॉब आम रूम रूम विदेश की तैयार वेरे कंट्री डेवेट कन के डेवेट किगता आलोचन स्टडी के लिए क्वेश्चन टाइम अर्धगंट पड़ता है चलने दाने कल डिस्कशन अब डाब मैद अवसर अच्छे रूम अंदर कैसे डाब मैदाइट पे चलो गंटे तरह ईद निम्स डिस्कशन चलिए सब्जेक्ट ईजी उठा चुप्तना क्लास विंट ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి సేకరించిన ధాన్యాన్ని మిల్లర్ల వద్దకు తీసుకొచ్చిన వాహనదారులకు ధాన్యం బస్తాల్లో అన్లోడ్ చేయించడానికి రోజుల తరబడి పడిగాపులు తప్పడం లేదు। సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పలు పారా బాయిల్డ్ రైస్ మిల్లర్ల వద్ద ధాన్యం బస్తాల లోడ్లతో వాహనదారులు బారులు తీరుతున్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి। राजशेखर नंबर का ఏంగడి ఏడేం చెవరారా ఆంగలాగన చర్మన్ అడిగింది आदाद्री भुवनगिरी जिला केंद्रंलो रच्चबंडलो भागंगा राजापेट मंडलंलोनी नेमिल्ल ग्रामंलो रैतुलु कांग्रेस पार्टी श्रेणुलु बीर्लायलकु स्वागत पलिकारु। अनंतरं मैसम्म अम्मवारिकि प्रत्येक पूजन निर्वहिंचारु। वीट आई कार्यकर्ता अंदर ना युक्त धन्यवाद प्रजन वालू एक्नो आवके कटीरु दाने गुरी पुतगार अड़गर जरिए अना सर तं ये आम इनता को हलो मुख्य ना एससी सोदर को अम्मल अंदर प्रत्येक धन्यवाद इधर एलक्ष प्रचार का मन राहुल गांधी गार मन रईसम मुख्य प्रति ఉపాధి హామీ పథకం ఒక్క రోజు పనిపోయినా వాళ్ళకి సంవత్సరానికి 12000 రూపాయలు మీ అకౌంట్ లో పడేట్టుగా మీకు ఇచ్చేటట్టుగా అది డిక్లేర్ చేసిండు। రైతులకు కొంతమందిని కూడా రైతులకు అనుసంధానం చేసిండు। అవన్నీ చెప్పే భాగంలో మన పిసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ ప్రాంత అభివృద్ధి దాత ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆదేశాల మేరకు రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేశాం। ప్రతి గ్రామ గ్రామాన రైతులకు కాంగ్రెస్ పార్టీ వస్తే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అదే విధంగా పంటకు మద్దతుదర ఇవన్నీ కూడా తెలియజేయడానికి వచ్చాం। ఈ గ్రామం ఇవర్కి నామినల్ ఎప్పుడున్నా ఇక్కడ ఎస్సీ కాలనీలో వినాయకుని కాడకొచ్చి పూజ చేసి మీ ప్రసాదం తీసుకుపోయే
అదృష్టం నాకు కల్పించిన కాబట్టి ఎస్సీలు అంటే నాకు ఎక్కువ బంధువులు మా అక్క చెల్లెలు కాబట్టి మీ ఆశీర్వచనం ఉండాలి ఇంతకు పెద్ద ఎంత కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ఇలా పెద్దల సహకారంతో ఖచ్చితంగా నేను ముందు ఉంటా ఏ పదవి లేనప్పుడే మీ ఆశీర్వాదం వల్ల ఇన్ని పనులు చేస్తున్నా మీరు ఏదైనా ఆశీర్వదించి పౌరంగా చెప్తాం ప్రత్యేకంగా నేను ఏ గ్రామం పోయినా నాకు ఎక్కువ ఎస్సీలు అంటే నేను నా ఊర్లో కూడా నేను సర్పంచ్ కావడానికి మా ఎస్సీలే కారణం అందుకే నేను ప్రతి ఊళ్ళో ఎస్సీ కాల్ నుంచే స్టార్ట్ చేస్తా నాకు సెంటిమెంటు అందరు చాలా మంది ఎస్సీలు అంటే ఎస్టీలకు దూరం కొడతారు కానీ నేను ఈ స్థాయికి వచ్చి ఎక్కువ ఆశీర్వదించారు కాబట్టి నేను ఏ గ్రామం అయినా ఎస్సీ కాల్ నుంచే స్టార్ట్ చేస్తాను కాబట్టి అన్న ఇక్కడ మంచి పని అడిగిండు మీకు వారం రోజుల్లో బౌరేయించే బాధ్యత నేను తీసుకుంటా మీకు మాట ఇస్తున్నా జై కాంగ్రెస్. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన కరిక నరసింహుడి ఇంట్లో అర్ధరాత్రి దొంగలు పడి బంగారంతో పాటు నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. దొంగతనం జరిగిన విషయాన్ని బాధితులు పోలీసులకు తెలియజెప్పారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో ఆధారాలు సేకరించారు. బంగారం తీసుకో ఇప్పుడు పూరి బయటకు వెళ్తే మనకి ఇంత బరువు పోతుంది అని అన్నా సార్ ఏం బోరెత్తాను అనలే అంటే ఇంట్లో మన మాట సరే వాస్తవానికి నాలుగు తులాల బంగారం సార్ పైసలు అంటే ఎన్ని ఉన్నాయి వాళ్ళకి ఇరక సార్ చెప్పు ఆమాన్ చేసుకో తాగ పడకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్ హాజరయ్యారు. వరంగల్ డిక్లరేషన్ని రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దానికి ముఖ్య అతిథిగా మా జిల్లా అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గారు ప్రత్యేకంగా ఆహ్వానితులైనరు. మరి మేము ప్రజల్లోకి ఇలా ప్రజల ఆకాంక్షలు మరి అమరుల ఆశయాల కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణలో రైతులు దగా పడుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వస్తేనే న్యాయమైతుంది రైతులకు అని చెప్పి వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. మరి అలా కోటి ఎకరాల మాగాని ఇస్తా అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చి కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ప్రాజెక్టు కట్టి ఇవాళ వరి వద్దు ఉరే ముద్దు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పడము దుర్మార్గము అన్యాయము. మరి కేంద్ర ప్రభుత్వము వడ్లు కొట్టలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యమంత్రి వడ్లు కొట్టలేదని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ రాష్ట్రంలో దేశంలో నాటకాలు ఆడుతున్నారు. దీంట్లో ముఖ్యంగా ఇవాళ రైతులు చాలా పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. వాళ్లకు కలెక్టర్ గారేమో 40 కిలోల 650 అని చెప్పి ఏదో ఆయన చెప్పిను చెప్పింది ఇక్కడ నచ్చలేదు బ్రదర్. ఇక్కడ ఇప్పుడు ఇప్పటికీ కళాల మీద ట్రాన్స్పోర్ట్ లేకుండా అక్కడక్కడ మా కార్యకర్తల్లో లారీలు కూడా మలిపి తొందరగా సేకరణ ధాన్య సేకరణ కావాలనే ఉద్దేశం కూడా చేస్తూ ఉన్నారు. అయినా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక కాడ 42 కిలోలు, ఒక కాడ 43 కిలోలు, ఒక కాడ 44 కిలోలు జోక్కుంటుండ్రు. జోక్కున్న తర్వాత మేము ఇప్పుడు రైస్ మిల్ పోతుంది, రైస్ మిల్ ఇవ్వగానే అక్కడ వాళ్ళు ఇక్కడ నూకలత్తున్నాయి తాళ్ళత్తున్నాయి అని చెప్పి అక్కడ కట్ చేస్తూ ఉన్నారు రైతులకు విపరీత